అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891010. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, రహదారి ప్రమాదాలను నివారించండి అని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. శుక్రవారం ఉదయం పెద్ద వాల్చర్లోని కేడిపిఎం హై స్కూల్, శివాజీపాలెం ప్రాథమిక పాఠశాలల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, ప్రమాదాలు నివారించాలి అనే నినాదంతో విద్యార్థుల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న వాహన ప్రమాదాల వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారని, చాలామంది అంగవైకల్యానికి గురవుతున్నారని వివరించారు. రహదారి ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించడం ఒకటే మార్గమన్నారు. ప్రపంచంలో మనం ఒక్కరమే కానీ మన కుటుంబానికి మనమే ప్రపంచం అనేది మర్చిపోరాదన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ తిరునగరి సాయి ప్రకాష్ మాట్లాడుతూ, ఒక ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రీన్ క్లైమేట్ టీం విద్యార్థులకు అవగాహన కల్పిస్తుందని వివరించారు. ఆ రోడ్ దగ్గరే మనం దాటాలి, ఆ ఇరవైకి నుంచి ఆ వైపు వెళ్ళాలి అంటే గబుకున అటు ఇటు బస్సులు వెళ్తూ ఉంటాయి. టాపిక్ వచ్చేసి ట్రాఫిక్ గురించి. మనం ట్రాఫిక్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెడ్ లైట్ వెలిగేటప్పుడు మాత్రం ఆగాలి. మనం ఎక్కువ స్పీడ్ లో వెళ్తే మనకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, అందుకని మనం చాలా స్లోగా వెళ్ళాలి. హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ ఉండాలి. రెండు చక్రాలు ఉండే బైకులు మాత్రం చాలా స్లోగా వెళ్ళాలి. మనకి ఏదైనా అయితే మన ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏదైనా అయ్యిందనుకో మన ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. రోడ్ మనం క్రాస్ చేసేటప్పుడు మనం రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మాత్రమే నడుస్తూ వెళ్ళాలి. ఏదైనా మనకి ఎమర్జెన్సీ పని, ఏదైనా రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తే జీబ్రా లైన్స్ ఉంటాయి, ఆ జీబ్రా లైన్స్ మీద మాత్రమే మనం రోడ్డు క్రాస్ చేయాలి. నెక్స్ట్ మనం బస్సు ఎక్కేటప్పుడు కూడా రన్నింగ్లో బస్సు దిగడం కానీ రన్నింగ్లో బస్సు ఎక్కడం కానీ చేయకూడదు. పిల్లలు మెయిన్ స్కూల్ చిల్డ్రన్స్ స్కూల్ జోన్స్లో బయటకు వచ్చేటప్పుడు గేట్ నుండి చాలా నెమ్మదిగాను రోడ్డు లెఫ్ట్ సైడ్ మాత్రమే నడుస్తూ, ఫుట్పాత్ మీద మాత్రమే నడుస్తూ వెళ్ళాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు యూత్ అందరూ హెల్మెట్ ధరించాలి. నెక్స్ట్ హెల్మెట్ కూడా ఐఎస్ఏ మార్క్ ఉన్నది మాత్రమే వేసుకుంటే మనకి రేపొద్దున ఏది జరిగినా సరే మనకి తలకి అంత మేజర్ ఇంజ్యూర్ అవ్వకుండా ఉండడం జరుగుతుందన్నమాట. సూత్రాలు పాటిస్తూ ప్రయాణం చేస్తే మనకు ప్రమాదాలు తగ్గుతాయి. ఎందుకంటే సాధారణంగా వాహనాల సంఖ్య పెరిగి ఈరోజు రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థులు కానీ అందరూ కూడా రోడ్డుకి ఎడమ పక్క ప్రయాణం చేయాలి. అలాగే టూ వీలర్స్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, ఫోర్ వీలర్స్ అయినప్పుడు బెల్ట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఖచ్చితంగా ఆగి తర్వాత గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే ప్రయాణం చేయాలి. కాబట్టి అతివేగం కన్నా ప్రమాదం. మధురాను రుచులకి మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస. కొంగొంత రుచులతో, నోరు నుంచి స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నులు పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు, మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు, ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ ఫుడ్ కోర్ట్, శ్రీ మణికంఠ కూల్ పాయింట్, తగరపు వలస మరియు పైడి భీమవరం.